జనగామ జిల్లా కోడకండ్లలో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. గుప్త నిధులు జ్యోతిష్యం పేరుతో ఓ కుటుంబాన్ని భయపెట్టి 15 లక్షలు వసూలు చేశారు దుండగులు. బాధితురాలి కంప్లైంట్తో విచారణ చేపట్టిన పోలీసులు ముఠా సభ్యులను పట్టుకున్నారు. వారి దగ్గర నుండి 15 లక్షల నగదు, 76 బంగారు రేకు బిల్లలు, 540 వెండి రేకు బిల్లలు, 2 కార్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు డీసీపీ రాజమహేంద్ర నాయక్. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నట్లుగా తెలిపారు డీసీపీ. కడమంచి రజనీకాంత్ అనే ఇతని చీర్ల వంచ అగ్రహం అగ్రహారం వేములవాడ మండలం సిరిసిల్ల జిల్లా. ఇతను వచ్చి అమ్మా నీ దగ్గర సమస్యలు బాగున్నట్టున్నాయి, నువ్వు చాలా బాధపడుతున్నావు, ఇప్పటి వరకు మీ ఇంట్లో 4 చనిపోయినట్టున్నారు కదా అని చెప్పేసి ఒక మాట అంటాడు. 4 చనిపోయిన కారణం ఏంటంటే మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి, 175 రూపాయలు చెల్లిస్తే యారు గుట్టను ఒక షాప్లో ఒక పౌడర్ దొరుకుతుంది, ఆ పౌడర్ తీసుకొచ్చి మనం అంజనం వేద్దాం, అంజనం వేస్తే ఏ ప్లేస్లో గుప్త నిధులు ఉన్నాయో మనకు తెలుస్తుందని చెప్తే ఈమె వెళ్ళి యాదగుట్ట వెళ్ళి ఒక షాప్లో 175 రూపాయలు చెల్లించి ఒక పౌడర్ తీసుకొస్తుంది. గుప్త నిధులు రావాలి అంటే మనం 9,20,000 రూపాయలు చెల్లించి పూజ చేయాలి. ఈ పూజ సామాను కరీంనగర్లోని రాజరాజేశ్వర పూజా స్టోర్లో దొరుకుతుంది, వెళ్ళి తీసుకురా అంటే ఈమె వెళ్ళి తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఈ 18 రోజులు దీన్ని పూజ చేయాలని చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళా వచ్చి ఇంకా పూజ కంప్లీట్ కావాలంటే ఇంకా 14 లక్షలు చెల్లించాలంటే ఆమె ఆ 14 లక్షలు ఒక 7 లక్షలు చెల్లిస్తుంది. మళ్ళీ ఇంకా 7 లక్షలు చెల్లించాలంటే సార్ నాలుగు పైసలు మీరు రండి, మీరు వచ్చి పూజ కంప్లీట్ చేయండి, పూజ కంప్లీట్ చేసినాక మీకు డబ్బులు ఇస్తానని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆమెకు డౌట్ వచ్చి పోలీసు వాళ్ళకి సంబంధిస్తుంది. ఎస్ఐ కొడకండ్ల వారి సిబ్బందితోటి వాళ్ళని పట్టుకుంటారు. వారి దగ్గర ఒక కారు ఫోన్ స్వాధీనం చేసుకుంటారు. మరియు బాధితురాలు ఇచ్చిన డబ్బులు ఎక్కడున్నాయంటే నా ఇంటి దగ్గర ఉన్నాయి, కొన్ని రాజరాజేశ్వర షాపులో ఉన్నాయంటే ఆ వినుకొండ సంపత్తిని కష్టాలు తీసుకుని అతని దగ్గర 250,000 రూపాయలు, అదేవిధంగా పూజ కోసం వీళ్ళు కలిసి తిరిగే కారు తన దగ్గర ఒకటి, ఇతని 2 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం 15,47,000 రూపాయలు, 540 వెండి రేకులు, అదేవిధంగా 76 బంగారు రేకు నాగపడిగ మరియు లక్ష్మీదేవి బొమ్మలు ఉన్నాయి సీజ్ చేయడం జరిగింది. కడమంచి రజనీకాంత్, మోటం సురేష్ ఇద్దరు పరారులో ఉన్నారు. త్వరలో వాళ్ళని కూడా పట్టుకుంటాం. ఇంకా గ్రామాల్లో తిరుగుతూ జ్యోతిషం చెప్తామంటూ వారి బలహీనతను ఆసరా చేసుకొని మేము మీకు డబ్బులు వచ్చేలా చేస్తాము, లేదా గుత్తయ్యలు దొరికేలా చేస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. ఇటువంటి మోసాలకు గురి కావద్దని చెప్పేసి పోలీసు వారి తరఫున ప్రజలకు విజ్ఞప్తి. తను వస్తాడు.